ఇరాన్ షిప్యార్డ్ క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల పరిహారం అందించేందుకు షిప్యార్డ్ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ షిప్యార్డ్ యాజమాన్యంతో చర్చించారు. తొలుత ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం కార్మిక సంఘాలతో కలిసి యాజమాన్యంతో గంటపాటు చర్చలు జరిపారు. బాధితుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీటన్నింటిలో కూడా నేను మొన్న కూడా వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ గారు, నేను, సిపి గారు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది అందరూ కూడా శాఖ అధిపతులు అందరూ కూడా రివ్యూ పెట్టి అందరిలో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దయచేసి భద్రతా ప్రమాణాలు పాటించండి, ప్రమాదాలు జరగకుండా నివారించండి. ప్రమాదాలు జరిగిన తర్వాత మనల్ని ఎక్సైజ్ కాంపెన్సేషన్ ఉంటాం, అది కాదు, మంచి కొత్త కాదు అనే చెప్పడం జరిగింది. ఏదేమైనా జరిగింది చాలా దుర్దృష్టకర సంఘటన అయినా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది. ఘటనలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈ ప్రమాదాల గురించి కూడా ప్రతిపక్ష నాయకులు కానీ మీడియా కానీ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆయన కుదూరు సైకిల్ వచ్చి సగం విశాఖపట్నం పుట్టుకుపోయింది. సహాయపడాలని చెప్పేసి మనకు ఉన్న మెయింటెనెన్స్ జాబ్స్ అలాంటివి జరుగుతుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ప్రొమల్గేట్ చేసిస్తామంటారు. మరి మీ అందరికీ తెలుసు 50 లక్షలు మన షిప్యార్డ్లో ఇవ్వతగ్గే అంత స్థోమత మనకి ఏం చేస్తున్నారు. ఎందుకంటే మన షిప్యార్డ్ ప్రస్తుతం మనం బ్యాంకులో నుంచి ఓవర్డ్రాఫ్ట్ డ్రా చేసి మన షిప్యార్డ్ వర్కింగ్ క్యాపిటల్ని నడిపిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా మన షిప్యార్డ్ గత 60 సంవత్సరాల నుంచి ఎన్నో నష్టాల్లో ఉండటం వల్ల అవన్నీ తీసుకొచ్చి మనం సరిదిద్ది అదేవిధంగా షిప్యార్డ్కి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మన గత 5 సంవత్సరాల నుంచి మన షిప్యార్డ్లో ఒక 7 కూడా తగిన ఈ షిప్యార్డ్లో ఇవాళ ఒకటేసారి క్రేన్ పడిపోవడం వల్ల 10 మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టమైన సిచ్యువేషను, అది మేము అనుకోలేదు. మనం ఇలాంటి కళ కూడా ఇప్పుడు ఇలాంటి అవుతుందని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఒక ఘాటు కూడా రాకూడదు మన కార్మికుల చేయమని చెప్పేసి ఆ విధంగా వెళ్తున్నాం.